కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన ప్రజలకు కాపు కార్పొరేషన్ కింద ప్రభుత్వం 100 కోట్లను కేటాయించిందని తహసీల్దార్ సుధాకర్రావు తెలిపారు. సైదాపురంలో ఆయన శివాపితో మాట్లాడుతూ సబ్సిడీ రుణాలు పొందేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన వివరించారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దీనికి 100 కోట్లు కేటాయించి ఉన్నారు. దీని ద్వారా నెల్లూరు జిల్లాలో ఉన్న కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులస్తులకు సబ్సిడీ మీద ఈ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. దీనికి గాను మన జిల్లాలో బలిజలే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి నిన్న మన గౌరవనీయులైన జాయింట్ కలెక్టర్ గారి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ద్వారా బలిజ కులస్తులకి, అంటే ఓసీ బలిజ కులస్తులకి క్యాష్ సర్టిఫికెట్లు మంజూరు చేయమని చెప్పి ఉత్తర్వులు ఇచ్చున్నారు. దాని ప్రకారం మన మండలంలోని అన్ని జిరాక్స్ సెంటర్లో కూడా దాని నమూనా ప్రతులు కూడా పంపించడం జరిగింది. కాబట్టి ఓసీ బలిజ కులస్తులందరూ కూడా వారికి కావాల్సిన క్యాష్ సర్టిఫికెట్ని మా ద్వారా పొంది ఈ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దీనికి గాను ప్రభుత్వం వారు ఆన్లైన్ విధానం ఇచ్చారు. కాబట్టి ఆన్లైన్లోనే వాళ్ళ దరఖాస్తుల్ని నమోదు చేసుకోవచ్చు. దీనికి OBMMS అంటే ఏపీ స్టేట్ ఆన్లైన్ బెనిఫిషరీస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు వాళ్ళ దరఖాస్తుల్ని.